టఫ్ ఫైటే, సందేహమే లేదు, టఫ్ ఫైటే. పైగా పార్లమెంట్ అనేసరికి బీజేపీ అది కూడా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి గురించిన ఆలోచనలు ఏంటి, అక్కడ ఎవరు రావాలి అనేది కూడా ఆలోచిస్తారు. బీజేపీ గేయటమే కదా ఇక్కడ, ఇక్కడ ఎన్డీఏ గేయటం అంటే బీజేపీ గేయటం. అసెంబ్లీ కన్నా కొంచెం తేడా, కానీ అసెంబ్లీకి వేస్తే చంద్రబాబు వస్తాడు ఎన్డీఏ తరఫున అని, కానీ అక్కడేస్తే మోదీ బీజేపీయే కదా. కాబట్టి అసెంబ్లీ కంటే కూడా పార్లమెంట్కి వచ్చేసరికి ఎన్డీఏ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతుంది. వీళ్ళ సర్వేల్లో కూడా అదే తెలుస్తుంది. అంటే మొదట మోదీ గ్లామర్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు దేశంలో మోదీని చూసి ఓట్లు వేశారు. చంద్రబాబు మొదటిసారి గెలిచినప్పుడు 2014లో మోడీ ప్రభావం ఉంది. ఇప్పటికి వచ్చేసరికి ప్లస్లు మైనస్లు నెగిటివ్ పాజిటివ్ రెండు ఉన్నాయి. అలా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏం మోడీకి కంచుకోవటం ఏం కాదు. అవును, ఎందుకంటే ఆయనకు బాగా గెలిచిన రోజు కూడా పెద్దగా ఏం రాలేదు. 2019లో రెండోసారి గెలవడమే సంచలనం. ఒక ప్రధానమంత్రి పూర్తి మెజారిటీ తెచ్చుకొని రెండోసారి అధికారంలోకి రావడం చాలా దశాబ్దాలుగా భారతదేశంలో వస్తాయేమో, కానీ ఆ వచ్చినప్పుడు కూడా ఆంధ్రదేశంలో 1% ఓట్లు కూడా రాలేదు. సో దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ బీజేపీ. ఓకే, అక్కడ ఈ లోపల తెలంగాణలో వాడు దెబ్బతిని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో కాంగ్రెస్ రాలేదు. హైట్ ఆఫ్ తెలంగాణ మూమెంటు, బీఆర్ఎస్ మంచి ఊపు ఉన్న రోజులు అవి, 14లో కానీ 18లో కానీ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మటుకు బీజేపీ కొంచెం అట్లట్లా ఉంది, ముఖ్యంగా ఏపీలో. కాంగ్రెస్ మళ్ళీ కొద్దిగా బతికింది, అధికారంలోకి రాగలిగింది. కాబట్టి ఇది కూడా లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏకు కొంచెం నెగిటివ్ ఫ్యాక్టర్ ఉంటుంది అసెంబ్లీ కంటే కూడా. సార్ ఏంటి సీఎంలో ఉద్దండులిద్దరూ కూడా ప్రచారాలు, మాటల తోటాలు పేలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా అటాకులు ఇస్తున్నారు. మొన్న ఏదో గజ దొంగతో పోల్చారు, దొంగ ఒక్కడే వస్తాడు అంటున్నారు. నేను సింగిల్గా వస్తాను సింగిల్గా వస్తానంటే, నువ్వు దొంగ కదయ్యా, దొంగలు ఎప్పుడు కూడా అలాగే వస్తారు దోచుకోవడానికి, తరిపి కొడతారు అందరూ కలిపి మిమ్మల్ని అని చెప్పి ఆయన దొంగలు సింగిల్గానే వస్తారు, తోడు దొంగలు కూడా ఉంటారు. అందుకని ఎవరితో ఏ దొంగకు ఏ దొంగ తోడవుతాడనేది ఆ వరుస కుదిరిన తోడు దొంగలు. ఒక దొంగల ముఠా అనే పేరు కూడా ఉంది కదా. అవును, కాబట్టి దొంగలు ఒకరే వస్తారనే సూత్రం అది ఎలవేళలా దెబ్బకుఠా దొంగలు, దెబ్బకుఠా దొంగల ముఠా అంటే ప్రజల దెబ్బకే అందరు ఏ దొంగలైనా ఠా అనాల్సిందే. వాస్తవంగా ఇక్కడ ఒకే ఒక్కటి టైటిల్ ఎక్కువ సూట్ అవుతుంది. నేను నిన్న అదే చెప్తున్నా, జగన్ మొదటి రోజు సభ నుంచి ఒకే ఒక్కడు అన్నాడుగా, మీ ఒకే ఒక్కడు జగన్ ఉన్నాడు, నన్ను ఓడించడానికి వీళ్ళందరూ కలిసి వస్తున్నారు, మీరు నాతో ఉండాలి ఈ పద్ధతిలో ఆయన చెప్తున్నాడు. సో ఎవరికి తోచిన టైటిల్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు సమర్థన ఏంటి, మేము పొత్తు పెట్టుకుంటే తప్పు పడుతున్నావు, మరి నువ్వు కూడా పొత్తు పెట్టుకున్నావు కదా అంటున్నాడు. నేను అదే అడిగా, ఆయన పొత్తు పెట్టుకున్నా ఇంత మరి మీరు ఎందుకు వచ్చి వెళ్ళి పెట్టుకున్నారు అంటే, ఇద్దరు కూడా అంత నిస్సహాయ స్థితిలో ఉన్నారా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేది ఒకటి. రెండోది సమర్థించుకోవడానికి కూడా చాలా అవస్థపడుతున్నాడు ఆయన. కాబట్టి ఇప్పటివరకు మేము చేసిందే ఇక ముందు చేస్తామంటే కొత్తగా ఏం చేస్తారు అది చెప్పాలి కదా. ఇప్పుడు మధ్యలో బ్రేక్ వచ్చింది 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి, ఏ ఆస్పెక్టు లేదా ఏ ప్రత్యేకమైన దాంతో మీరు చేయాలనుకుంటున్నారు? జగన్ మీద విమర్శ ఒకటే, కానీ ఇంకా ఒక నెరేటివ్, ఒక థీమ్ వాళ్ళు వర్కౌట్ చేసుకోలేకపోతున్నారు. అది చేసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. సంపద సృష్టించడం, సంపద సృష్టిస్తున్నారు కదా, ఎక్కువ సంపద అదాని అంబాని వీళ్ళు సృష్టిస్తున్నారు. లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది మిలియనీర్లు అయ్యారు. ప్రజలకు సామాన్యుల సంపద సంగతి ఏంటి అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. ఆ థీమ్ అయితే రావట్లేదు ఇప్పటికి కూడా. కాబట్టి చంద్రబాబు ప్రచారానికి ఇప్పటికీ ఒక సెంట్రల్ థీమ్ రావాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది. అయితే తండ్రులు ఆయన ప్రచారం అయితే గట్టిగానే చేస్తూ ఉన్నారు, కానీ కొంచెం డిఫెన్స్ క్యారెక్టర్ కూడా కొద్దిగా ఉంది. అవును సార్, లోకేష్ ఏంటి పూర్తిగా తగ్గిపోయాడా, లేకపోతే ఆ నియోజకవర్గానికి పరిమితమయ్యాడా? అసలు ఆయన గురించి పెద్దగా వార్తలు ఏమీ బయటికి రావట్లేదు. ఇంకా ఆయన పూర్తి స్థాయిలో మంగళగిరికే పరిమితమైంది అనుకోవచ్చా? ఆయన ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే పరిస్థితి లేదా? లేదు, ఆయన మంగళగిరి తిరిగిన తర్వాత ఒక 50 నియోజకవర్గాలు ఉన్నాయంట, అవి తన యాత్రలో ప్రజాదీవన లేదు దాంట్లో కవర్ చేయలేకపోయాడంట. అక్కడికి వెళ్తాడు అని అంటున్నారు, కానీ మంగళగిరి కోసమే ఆయన ఎక్కువగా గట్టి భద్రం చేసుకోవడానికి అక్కడ తంటాలు పడుతున్నాడు. పిఠాపురంలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉన్నట్టే ఇంకా ఈయన ఇక్కడ కూర్చుంటాడు. రెండోది లోకేష్ వస్తే ఇప్పటికే అందరు వాళ్ళైపోయారు అంతా చంద్రబాబు చెప్పినట్టే జరుగుతుంది అంటున్నప్పుడు, తండ్రి కొడుకులు ఇద్దరు వస్తే ఇంకొంచెం నెగిటివ్ అవుతుందేమో అని కూడా తెలుగుదేశం పార్టీకి కొంచెం ఒక సంకోచం ఉంది. అండ్ వీటన్నిటిని మించి ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు, కానీ ఈ జరుగుతున్న తీరు లోకేష్కి అంతగా రుచించడం లేదు. అవును,
ఆయన రిలక్టెంట్, కొంచెం విముఖంగా ఉన్నాడు. నేను వచ్చి ఊరికే మీరు చేసేదానికి నేనెందుకు ఆమోదం ముద్ర వేయాలి, నా తంట లేదు, నా సీట్ ఏదో నేను చూసుకుంటాను, లేదా నా కాంటాక్ట్స్ ఎవరు నేను చూసుకుంటాను అన్నట్టుగా ఉన్నాడు ఆయన. అంటే ఇదంత పండదనే ఒక అభిప్రాయం కూడా ఆయనకు ఉండొచ్చు. సో దీన్ని తన ఎందుకు తగిలించుకోవాలి, నేను దూరంగా ఉన్నాను అన్నట్టుగా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఏదైనా ఈ మూడు పార్టీల మధ్య కలవడమే అలా వచ్చి ఆ పార్టీలో కూడా లోకేష్ కలవకపోవడం అంది నిజంగా ఒక చెప్పుకోదగిన అంశమే. మీరు ఈవెన్ చంద్రబాబు దగ్గరికి వాళ్ళు వెళ్ళి కలిసారు అది ఇది అన్నప్పుడు కూడా సహజంగా యంగ్ లీడర్గా వాళ్ళకు బుజ్జగించడానికి కొంచెం చెప్పడానికి ఒక కొంచెం పాత్ర వహించాలి. అదే అది మీరు కనపడదు. లోకేష్ను మీరు పబ్లిక్ ఫోటోలో చూసి చాలా కాలం ఉంటుంది. ఆయన జగన్ మీద తన దాడి తను చేసుకుంటూ తిరుగుతున్నాడు అంతవరకే, వేరే ఎజెండా లేకుండా పోయింది. కావాలనే దూరంగా పెడుతున్నారని ఒకటి, కావాలని దూరంగా పెడుతున్నారా, కావాలని దూరంగా ఉంటున్నారా, ఈ రెండు థియరీస్ ఉన్నాయి. బట్ ఈజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ది గోయింగ్ సీన్ ఎన్డీఏ. ఓకే, దట్ ఈస్ క్లియర్. సరే, ఏంటి తెలంగాణ విషయానికి వస్తే అసలు బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇంకోటి బీజేపీ కూడా ఇక్కడ సమస్య, కుటుంబ పాలన కాదు మోదీది, మోడీకి దేశమే కుటుంబం, ఇవన్నీ కుటుంబ పాలన అని వాళ్ళు ఎక్కువ విమర్శిస్తున్నారు కదా. ఇక్కడ మళ్ళీ అయితే మీ పక్కన ఆయన ఎందుకున్నాడనే ఒక క్వశ్చన్ వస్తుందనే ఆందోళన ఇది కూడా వాళ్ళకు ఉంది. కాస్త పురంధేశ్వర్ గారిది ఇప్పుడు ఆయనకి ఆవిడకి ఇచ్చుకున్న సీట్లు ఏమున్నది, బాలకృష్ణ గారు అన్నగారు ఆవిడకి ఒక సీట్ ఉన్నది. ఓకే, ఆ పార్టీ నుంచి కాకపోయినా సరే ఉమ్మడి పార్టీల్లో జరుగుతున్న అంశాలు, ఒక పక్క వాళ్ళిద్దరు అల్లుళ్ళు ఉన్నారు, బాలకృష్ణ గారు అల్లుళ్ళు, వాళ్ళందరికీ సంబంధాలు ఉండాలి, రక్త సంబంధాలే కదా ఇవన్నీ కూడా. చంద్రబాబు ఎన్టీఆర్ అల్లుడు అయితే మళ్ళీ బాగారు, మళ్ళీ ఈయన అల్లుళ్ళు ఇద్దరు కూడా అక్కడ, పెద్ద అల్లుడు చిన్న అల్లుడు, అవును, ప్లస్ ఈమె పెద్దమ్మ పెద్దమ్మ. సో చిన్నమ్మ ఈవిడ చిన్నమ్మ అని అంటారు, ఎన్టీఆర్ అలా పిలిచేవాడట, అందరు చిన్నమ్మ అన్నారు. లోకేష్కు పెద్దమ్మ, లోకేష్కి ఆమె పెద్దమ్మ. కాబట్టి ఆమెకు చంద్రబాబుకి అంతగా పడేది సార్. భువనేశ్వర్ గారు పెద్ద అనుకుంటానండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బావగారు ఎలా అవుతారు వీళ్ళు అంటున్నారండి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పెద్దలు, వాళ్ళ పెళ్ళే ముందే ఉంది ఇక్కడ. ఆ పెళ్ళి అయి ఉండొచ్చు, అక్క అయితే ఈవిడే అంటారు. ఎవరు? భువనేశ్వర్ గారు. మరి బావగారు ఎలాగ అయ్యారు? చంద్రబాబు పెద్దమ్మే అండి నాకు తెలిసినంత వరకు. మరి పెద్ద బావగారు ఎలాగ అవుతారు? అది తప్పు, అది వైసీపీ వాళ్ళు కనిపెట్టినది పొరపాటుగా అలా అనటం అంతే. ఓకే, వదిన ఆమె, అది వదినే ఆమె. ఓకే, మరదలు మరదలు అని వీళ్ళ ఊరికి ఏదో అనడం తప్ప అది అది రాంగ్. ఓకే సార్, తెలంగాణలో పెద్ద తేడా ఉండకపోవచ్చు వయసులో. సార్, తెలంగాణలో కాంగ్రెస్ తలుపులు తెరిచింది, బీఆర్ఎస్ ఖాళీ అయ్యింది. ఆ ఫోన్ ట్యాపింగ్ అంశం అన్నది ఒక రకంగా మారుతుంటే వేరే అంశాలు ఇంకో రకంగా మారుతున్నది. రేవంత్ రెడ్డి ఈయన కౌంటర్ ఇస్తుంటే ఈసారి కాళ్ళు పట్టుకున్న మా నాన్నవే ఎట్టి పరిస్థితుల్లోనే కూడా పార్టీలోకి రానివ్వని చెప్పి కొంతమంది కేటీఆర్ గారు హెచ్చరికలు జారీ చేయడం. నేను ఇప్పుడు బీఆర్ఎస్ షేక్ అయిందండి, అందులో సందేహమేం లేదు. షేక్ అయింది, వీళ్ళు షాక్ అయ్యారు, అది కూడా చాలా నిజమే. కేకే అంటే ఒక తీరు, కడియం శ్రీహరి దాను నాగేందర్ మొదలుపెట్టాడు ఈ ప్రక్రియ. వాస్తవంగా కేకే, కడియం శ్రీహరి, కావ్య, ఇంద్రకరణ్ రెడ్డి, పురాణం సతీష్, అలాగే జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి వెళ్ళిపోయింది, పాత మేయర్ ఆయన రామ్మోహన్ వెళ్ళిపోయాడు, అంతకుముందు మొదటి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి రేవంత్ మాట అన్నారు కదా ముఖ్యమంత్రి, ఏమని తలుపులు కొంచెం తీస్తేనే ఇంతమంది వచ్చారు, మొత్తం గేట్లు ఎత్తేస్తే మీ మొత్తం అయితే వస్తుందని. ఓ 20-30 మంది టచ్లో ఉన్నారు ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. దాన్ని ఏమైనా ఆపుదామంటే కేటీఆర్ ఇప్పుడు చాలా కోప్పడి తిడుతున్నారు. మీరేమో పార్టీలకు పార్టీలను లీనం చేసుకుంటారు కదా. ఇప్పుడు నీవు నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని ఇప్పుడు ఎలా ప్రశ్నిస్తారు?